ప్రేమున్నా అనుమానం రేగేనా, నాతో తగువే తగునా. నా ప్రేమ సంతకాల సాక్ష్యాలే చూపన, నాపై గోపాలేన నీలో అనువంత ప్రేమున్న అనుమానం రేగిన, నాతో తగువి తగున. నేను పిల్లలకు మాత్రమే నేర్పుతాను, నీకు తెలుసు. ఇంకెన్ని రోజులు ఈ తమాషా? ఏం కావాలి నీకు? ఒక్క నిమిషం. ఈయన దగ్గర ఆడిషన్లో గెలవాలి, ఈయనకు ఒక్క పాట పాడాలి. మీరు నాకు పాట రాదని తిట్టేసి వచ్చేసారు, అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాను, నోటుకొచ్చింది పాడేసేదాన్ని. ఇప్పుడు ఏం పాడాలని డౌటే. రాదని చెప్పిన వాళ్ళు ఏం రాదు నేర్పించాలి కదా. ఏ శాస్త్రి గారు, నీకంతగా నేర్చుకోవాలని ఆశగా ఉంటే నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. ఏ శాస్త్రి, వద్దు. మీరు నేర్పితే నేర్పండి, లేకపోతే
కొంచెం పక్కకు జరుగుతారా? ఇంకా చాలా పనులున్నాయి. నేను ఆఫీస్కి లేట్ వెళ్ళాను, పిచ్చి తిట్లు తిట్టారు. టైం ఎంతైంది? సారీ సార్. రోజు ఇదే ఆన్సర్? అది తప్ప ఇంకోటి రాదా నోట్ నుండి? సారీ సార్. వాట్స్ రాంగ్ విత్ యూ? రేపటి నుంచి ఒక గంట ముందే వచ్చేస్తాను సార్. ఆ పుస్తకం చదవడం అంత అవసరమా? పని ఏమైనా ఉందా? అమ్మాయి ఏంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకేంటి? అసలు ఏమైంది అయ్యా? నన్ను మాట్లాడించకండి, నేను నోరిపితే బాగోదు. వారం రోజులైంది ఆ అమ్మాయి ఇంట్లో పనిచేయడం మొదలెట్టి. ఇల్లు చూడండి ఎంత కలకళలాడిపోతుందో. అసలు ఆ అమ్మాయికి ఇంట్లో పనిచేయాల్సిన అవసరం ఏముందండి? జీతమా? మనం ఇవ్వలేమని తెలుసు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో కాస్త అర్థం చేసుకోకూడదు. అరే ఎంత చక్కగా పడుతుందో అమ్మాయి, బేసిక్సే కానీ నేర్పమంది, పైగా డబ్బులు ఇస్తానంటోంది. మనకి కావాలిగా డాక్టర్లకి మందులకి. చేతగానప్పుడు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఏదో తెలియక తెలియనప్పుడు తెలుసుకోవాలి. అందుకే ఆ రాగం ట్రై చేస్తున్నానండి. ఏంటా రాగం? మాయా గౌళ రాగం. మాయా మాడవ గౌళ రాగం. రాగం పేరు కూడా సరిగ్గా తెలియదు, పాడుతుంది అంటే పనిచేసుకుంటూ పాడుకుంటుంది కదా. నువ్వు మధ్యలో మాట్లాడుతు. సంగీతానికి ఆరోహణ అవరోహణ కావాలి, అవహేళన అవమానాలు కాదు. అంట్లు తోగుతూ తోగుతూ ఆనంద భైరవి బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ బిలహారి రాగం నేర్చుకుంటుందా? అంత చురకనైపోయిందా సంగీతం? వేసిన నాటకాలు చాలు, ఇక వెళ్ళమని చెప్పు. ఇంకా చాలు. అయినా నీకేం కర్మ పట్టిందమ్మా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆయన నీకు నేర్పడు, వేరే ఎవరిదైనా నేర్చుకో. ఆయన మారడు, వెళ్ళు. నేను వెళ్ళను. ఏం తెలుసాను క్షయ గురించి? నాకు సరిగ్గా పాటను రాదు చెప్పారు, దానికోసమేగా వచ్చాను. నేను వెళ్ళను. ఆయన నేర్పించకుండా నేర్చుకోలేని నేను ఎలా చెప్తారు? నా గురించి పూర్తిగా తెలియదు. అక్కడ ఆరోహణ అవరోహణ లేవేమో కానీ నేను నేర్చుకున్న దాంట్లో ఉంది. కావాలంటే వినండి, వినిపిస్తాను. శాస్త్రి గారు ముందు మీరు రండి. శ్రేయాకి నేర్చుకోవడం రాదా? రండి కూర్చోండి, కూర్చోండి. వేయండి తాళం. తాళమా? వేయండి. అలక్కని కరి వరదు నిగని చరణములే కొలువని ససరిరి గగరిరి ససరిది గగరిరి ససరి పమ పగ పమగరిరి సా కరుణే పోనీ
ససరిరి గగరిరి ససరిరి గగరిరి ససరిరి గగరిరి సరిగరి గ రిరి గగ మమ గగరిరి గగ మమ గగరిరి గగ మమ గగరి గమ గమ గగ మమ పప మమ గ పమ గ మ ప గగ మమ పప మ గగ మమ పప మమ గగ మమ పప మమ గగ మమ పప మమ గ మ పమ ప మమ పప దద పప మమ పప దద పప మమ పప దద పప మ పద పద పప దద నిని దద పప దద నిని దద పప దద నిని దద పద నిదని దదని నిదని 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 శ్రీకరుడే సద్గురుడై నా పదమే పాడని సాసరీరి గగ మమ పప నమస్కారం శాస్త్రి గారు, అప్పు ఫీజు ఇద్దామని. ఈ రాగం నీకు ముందే తెలుసా అక్క? మీ రోజు పాటని పట్టేశా. అప్పు అక్క, మా డాడీ రా. నువ్వు ఆ హోటల్లో పాటలు పాడదానివి కదా. ఇలాంటి మనుషులు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారా? ఈ అమ్మాయి డబ్బు కోసం బార్లలో రెస్టారెంట్ లో పాటలు పాడుతుంది. ఇలాంటి బజార్ వాళ్ళతో నా కూతురుకు నేర్పిస్తారనుకోలేదండి. అది కాదు మాస్టర్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఈ అమ్మాయి పంపించే శాస్త్రి. పంపించేవాడు కూతుర్ని అంటే ఈ అమ్మాయి. మాట్లాడుకో మాట్లాడుకో, నోరుంది కదా అని మాట సారితే పడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇక్కడ. ఇలాంటి అమ్మాయితో నువ్వెవడు వా ఎవరు అలాంటి వాళ్ళు చెప్పడానికి? బతకడం కోసం అందరూ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, అలాగే హోటల్లో కష్టపడి పాడి డబ్బు సంపాదిస్తుంది అమ్మాయి. తప్పుడు పనులు చేయట్లేదు. నీకు అంతగా మూలుగుతుంటే 10 సార్లు తిను, మళ్ళీ ఈ గుమ్మల్లో అడుగు పెట్టావో. సారీ సార్. నడవండి నడవండి నడవండి. ఏంటి నుంచున్నావు? వెళ్ళు, దేవుడికి దండం పెట్టుకుని వచ్చి కూర్చో. పాఠం మొదలు పెడదాం. ఏ శ్రేయ, వాట్స్ రాంగ్? ఏంటి అర్జెంట్ రమ్మను? ఆఫీస్కి వెళ్ళలేదా? హలో, నిన్నే ఆ అమ్మాయి చూడు. ఏ అమ్మాయి? ఆ పిల్లికల్ అమ్మాయి, టైం చూస్తుందే. నీ టైపేనా? నాకు నచ్చింది, వెళ్ళి మాట్లాడు. శ్రేయ, నేను నిన్న ఎప్పుడైనా అడిగానా?